చూసావా రాతలు? హనుమంతుడు ముందు కుప్పిదంతుల. చూడరా లక్ష్మయ్య, ఆ జానకి రామ ఇవ్వాల్సిన 20,000 ఇదాలు కదా మీకు ఇవ్వాల్సిందే కదండి. పరమేశ పరంధామ, ఆ సంగతి బయట ఎక్కడా పొక్కకూడదని ఎన్నిసార్లు చెప్పానయ్యా. పొరపాటు పొరపాటు. 20,000 అసలు ఫాయిదాలతో సహా ఉన్నపడంగా కక్కమను, లేదా ప్రెస్ పత్రిక కోర్టులో వేలం తప్పదు. అప్పుడు గాని తల తిరిగి నోట్లోకి రా. అవుననుకోండి, కానీ ఇంకా నీళ్ళు అవుతావేటయ్యా. నాగో నీళ్ళేసి అడుగు, వారం కడుగు అంతే. నువ్వు వెళ్తా. అలాగే. పిలుపు, ఇది ఆఫీసా? కళ్ళండిరా. ఓ అక్కడక్కడే దిగరండి. నేను రాను, నాకు ఇక్కడే బాగుంది. అయినా నువ్వు వచ్చే పరిమితి చెప్పా, గురించు. ఈ వారంలో బాకీ తీర్చాలి, లేదా దావా వేసి ప్లస్ వేలం వేయిస్తాం. ఈ సంగతి మీ జానకి రామయ్యతో చెప్పు. మళ్ళా నేను వారం రోజుల్లోగా వస్తాను, ఈలోగా బాకీ తీర్చి తీరాలి. నమస్కారాలు, నేను వివాహాల వీరయ్యని. ప్రతిసారి ఎందుకయ్యా ఈ ఉపోద్ఘాతం? ఈ సత్రకాయ ఎవరు? క్యారెక్టర్ ఫోటోగ్రాఫర్ సార్. వివాహాల ఫోటోలు తీయటంలో అబ్బో వరల్డ్ ఫేమస్. అమ్మాయి గారి ఫోటోలు ఒకటి ఉండి అర్జెంటుగా పట్టుకెళ్ళాలని వెంట పెట్టుకు వచ్చేసాను. నువ్వు వివాహాల వీరయ్యవా లేకపోతే విరిబాబుల వీరయ్యవా? ఏం సార్? ఏం సార్? ఈ కెమెరాలో ఫోటో వస్తుందనుకుంటున్నావా? అలా అనకండి సార్, క్లిక్ అంటే చాలు, కెమెరా లేకుండానే ఫోటోలు తీసి ఎక్స్పోర్ట్ ఉన్నాయి. అవునండి, అభ్యంతరం పెట్టకండి, కనీసం ఒక్క ఫోటో అయినా. సరే సరే, అమ్మాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది, అయ్యేదాకా వెయిట్ చేసి తీసుకెళ్ళమంటారు అంతేగా. అలాగే తమరు వెళ్ళండి. అదేమిటండి, రేడి తిట్టిన గుడ్డి వాళ్ళ ముందు కూర్చున్నారు? అమ్మాయి గారు భరతనాట్యం చేసి రాగానే అప్సల్స్ లాంటి ఫోటో ఒకటి తీసుకుందామని కూర్చున్నామయ్యా. చూడవేం కర్మండి, తలడా తెచ్చుకుంటే హాయిగా నిద్రైపోవచ్చు. అదేమిటి, అమ్మాయి గారు డాన్స్ వేయ రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? ఏమిటి, ఒక్కొక్క మాట 24 గంటలు పడుతుంది, ఒక మాట 1 ఇయర్ పడుతుంది, ఒక మాట 2 ఇయర్స్ పడుతుంది. అబ్బా సరిగ్గా చెప్పవయ్యా. ఆనందం సరిగ్గా చెప్పాలంటే జేబు తడపాలి. జేబు తడిపితేనే నాలిక తడపడుతుంది, నాలిక తడపబడుతుంది. ఏదది గడిచువాడివే? గడిచినవాడినే పాపం. పాపం నా కమిషన్ లో మినా చూడుగానే పాపం. అమ్మమ్మ ఏ పాపం ఆ పాపమే, ఈ పాపం ఈ పాపమే. అరిపిడుగా పాపం. అయ్యో పాపం. పోనీ డాన్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చేస్తాం. ఎక్కడికి? ఇటే వస్తున్నారు అమ్మాయి గారు. అదేమిటమ్మా మీ లోపల భరతనాట్యం చేస్తున్నారు? సరే సరేలే, అమ్మాయి గారు భరతనాట్యం చేసేది లోపల మాస్టర్ నేర్చుకున్నారు. మరి అమ్మాయి గారు భరతనాట్యం? నిజం నిజం, కానీ పాపం మరి డాన్స్ మాస్టర్? ఆ పాపం ఇంకా 8 నెలలు అనుభవించవలసిందే. అవును బాబు, నాట్యం వద్దంటే నాన్నగారి కోపం, నాట్యం వద్దంటే అమ్మాయి గారి కోపం. మధ్య చేయను బాబు, ఆయన ఏం చేయట్లేదు అందుకనే 3 నెలలుగా నేర్చుకుంటున్నారు. ఇంకా చూడండి, ఎవరన్నా డాన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు, ఈ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు బాబు. చాలా పండుకో, ఆయన ఫోటో కూడా తీసుకోవాలి, మ్యూజిక్ పంపిస్తారు. అమ్మా 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 అమ్మా, ఒక్క క్షణం అలా కళ్ళు కూడా నిల్చుకుంటామా? ఒక్క ఫోటో తీసుకుంటాం అమ్మా, ఒక్క ఫోటో. ఇంపాసిబుల్, నాకు ఒక ఆయన నిలబడి నాకేత కాదు, కావాలంటే నా ఫోటో తీసుకో. ఓకే, అది 5 గారి దగ్గరే ఆవిడ స్టడీగా లేరు, మీ దగ్గరే ఉంటారు. మీకు ఫోటో కావాలంటే మీరే స్టడీగా ఉంటే ఒక ఫోటో తీసుకోండి, అంతకంటే నేనేం హెల్ప్ చేయలేదు. ఏలేదండి, కొంచెం రవ్వ పడిందంటే. అయ్యో రవి, త్వరగా డాక్టర్ తీసుకురా. మరేం పర్వాలేదండి డాక్టర్, అదే తగ్గిపోతుంది. అబ్బాయి మరే ఒక్కలేదండి, పర్వాలేదు, కాల్చలేదు చాలు, కానీ భోజనాలు చేసి త్వరగా పడుకోండి. ఆగండి ఆగండి, ఆ మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు, పడుకొనివ్వండి. అలవాట్లేదండి. ఇప్పుడు అలవాటు చేసుకోండి. రేపు ఎవరు ఇస్తారండి? రేపు మాట రేపు, మేమీ కూడా మీరు తాగకూడదు. చూడండి మీరు మరీ మొహమాట పెడుతున్నారు, కాదంటే ఏమంటారు? ఇవ్వండి.
హాయిగా నిద్రపోతాను. తీయని కనుడు వింటూ